హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి టిప్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఆ టిప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది గర్ల్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి అండర్ ఆర్మ్ డార్క్నెస్ ప్రాబ్లం. సో అండర్ ఆర్మ్ డార్క్నెస్ని రిమూవ్ చేసే ఒక మంచి హోమ్ రెమెడీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ రెమెడీ ఏంటో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి ఈ టిప్కి రోజ్ వాటర్, అలోవెరా జెల్, ఒక టొమాటో, బేకింగ్ సోడా, లెమన్, అలాగే కాదివల్ది శాండిల్వుడ్ పౌడర్ అండి. సో ఈ ఇంగ్రీడియంట్స్తోని అండర్ ఆర్మ్ డార్క్నెస్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ టిప్ కోసం ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒక లెమన్ తీసుకోవాలండి. హాఫ్ స్లైస్ కట్ చేసుకొని చిన్నది ఒక హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. తీసుకొని ఎక్కడైతే అండర్ ఆర్మ్ డార్క్నెస్ అనేది ఉంటుందో అక్కడ బాగా రబ్ చేయాలండి. లైట్గా రబ్ చేయండి, ఎక్కువ హార్ష్గా రబ్ చేయొద్దు. ఎందుకంటే అండర్ ఆర్మ్ దగ్గర స్కిన్ అనేది చాలా సెన్సిటివ్, అందుకని కొంచెం లైట్గా రబ్ చేయండి. ఇలా 2-3 మినిట్స్ పాటు రబ్ చేసి నార్మల్ వాటర్తోని వాష్ చేసేయండి. వాష్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్ అండి. దీనికోసం మనం ఒక ప్యాక్ రెడీ చేసుకోవాలి. ఆ ప్యాక్కి ఏమేమి కలుపుతామో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ టమాటో జ్యూస్ తీసుకోవాలండి. టూ స్పూన్స్ టమాటో జ్యూస్ తీసుకుంటుంది. అందులోని 1 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. 1 టీ స్పూన్ అన్నా నేను, అంటే చిన్న స్పూన్తో. 1 టీ స్పూన్ అలోవెరా జెల్ కూడా యాడ్ చేయాలండి అందులో. నేను పతంజలి వాళ్ళ అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ 1 or 1.5 టీ స్పూన్స్ శాండిల్వుడ్ పౌడర్ నేను యూజ్ చేస్తున్నానండి ఇందులో. ఇందులో వచ్చేసి నేను కాదివల్ది శాండిల్వుడ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఇది ది బెస్ట్ శాండిల్వుడ్ పౌడర్ అండి. మనకి మార్కెట్లో అన్నీ ఒరిజినల్ దొరకవు. సో ఇది ఈజీగా మనకి ఎక్కడైనా దొరుకుతుంది. ఎక్కువ పతంజలి ఆయుర్వేదిక్ షాపుల్లో అయితే ఇది మనకు ఉంటుందండి. సో ఫైనల్లీ రోజ్ వాటర్, 1 టీ స్పూన్ రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ ప్యాక్ అనేది లంప్స్ లేకుండా ఇలా మిక్స్ చేసిన ప్యాక్ని మన అండర్ ఆర్మ్స్ దగ్గర బాగా మసాజ్ చేసుకోవాలి. జస్ట్ 1 or 2 మినిట్స్, అంతే, ఇంకెక్కువసేపు మసాజ్ చేయకూడదండి. 1 లేదా 2 నిమిషాలు లైట్గా మసాజ్ చేయాలి, హార్ష్గా చేయకూడదు. ఇందులో యూజ్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన డార్క్నెస్ రిమూవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. ఫస్ట్ మనకి డార్క్నెస్ రిమూవ్ అవ్వడానికి అంటే మనకి గుర్తొచ్చే ఫస్ట్ ఐటెం లెమన్, అలాగే బేకింగ్ సోడా. 1 of the best ఇంగ్రీడియంట్స్ అండి రెండు కూడా డార్క్నెస్ రిమూవ్ అయిపోవడానికి. సో కంపల్సరిగా డార్క్నెస్ రిమూవ్ అయిపోవాలి అంటే బేకింగ్ సోడాని అలాగే లెమన్ని తప్పకుండా యూజ్ చేయాలండి. సో ఇలాగా అండర్ ఆర్మ్స్ దగ్గర అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ అలా ఉండి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. సో ఇదేంటంటే ఎల్బో దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఎల్బో దగ్గర కూడా చాలామందికి డార్క్నెస్ అనేది ఉంటుంది కదా, ఈ ప్యాక్ని ఎల్బో దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా 1 వీక్లోని 2 or 3 టైమ్స్ యూజ్ చేయండి. డెఫినెట్గా మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది, డార్క్నెస్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో ఈ టిప్ యూజ్ అయితే మీరు యూజ్ చేయండి.
హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.